భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారిగా మన విదేశాంగ విధానం అనేది తీవ్ర ఒత్తిడిలో ఉంది ఈ అంశంపై ఎర్నలిస్టు పార్థసారథి గారు చక్కటి విశ్లేషణ చేశారు యథావిధిగా మీకు అందించడానికి ప్రయత్నిస్తాను గత పదిహేను రోజులుగా మొత్తం పదకొండు దేశాల అధిపతులు లేదా విదేశాంగ మంత్రులు కావచ్చు న్యూఢిల్లీని సందర్శించారు దాదాపుగా ప్రపంచ మీడియా రష్యా ఉక్రెయిన్ యుద్ధ వార్తల మీద దృష్టి పెట్టి అంతకంటే తీవ్రమైన అంశాన్ని విస్మరించాయి మరీ ముఖ్యంగా భారతదేశానికి సంకట పరిస్థితి తెచ్చే సంఘటన ఒకటి జరిగింది రష్యా మార్చ్ నెల పదిహేనున నార్త్ వెస్టర్న్ పసిఫిక్ మహాసముద్రంలో కురిల్ దీవులలో మూడు వేల మంది ట్రూపులతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించింది యుద్ధ సన్నతలో భాగంగా దాదాపుగా యాభై డ్రోన్లతో ఆకాశంలో విన్యాసాలు చేసింది ఈ కురిల్ దీవుల వివాదం గురించి ఇప్పుడు తెలుసుకుంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి జపాన్కి చెందిన పలు దీవుల్లో కురిల్ దీవులు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అప్పట్లో హిట్లర్ జర్మనీతో ఉన్న జపాన్ మీద సోవియట్ యూనియన్ సైన్యం దాడి చేసి జపాన్కి చెందినటువంటి కురిల్ దీవులను స్వాధీనం చేసుకుంది జర్మనీ లొంగిపోయాక రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది జర్మనీ ఇటలీలు యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకాలు చేసి లొంగిపోతున్నట్లు ఒప్పుకున్నాయి కానీ జపాన్ మాత్రం సంతకం చేయలేదు హిరోషిమా నాగసాకీల మీద అమెరికా వేసిన అణుబాంబుల వల్ల తీవ్రంగా నష్టపోవడం వలన అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు కానీ సోవియట్ యూనియన్తో జపాన్ యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకం చేయలేదు ఎంతవరకు అంటే సోవియట్ లేదా రష్యా జపాన్లు ఇప్పటికీ యుద్ధం చేస్తున్నట్లుగానే పరిగణిస్తున్నారు టెక్నికల్గా అప్పటి నుంచి రష్యా జపాన్లు యుద్ధం చేస్తున్నట్లుగా ఉన్నట్లే అందుకే రష్యా కురిల్ దీవులని తన అధీనంలో ఉంచుకుంది ఇప్పటి వరకు రష్యా ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ చేయక ముందు వరకు అడపాదడపా రెండు దేశాల మధ్య కురిల్ దీవుల మీద చర్చలు జరుగుతూ వచ్చాయి కానీ ఒక నిర్ణయానికి రాలేకపోయాయి రష్యా ఉక్రెయిన్లో మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించగానే అమెరికా యు ఆస్ట్రేలియాతో పాటుగా జపాన్ కూడా రష్యా మీద ఆంక్షలు విధించింది వ్లాదిమిర్ పుతిన్ జపాన్ తమ మీద ఆంక్షలు విధించడం మీద ఆగ్రహంతో ఉన్నాడు అందుకే కురిల్ దీవుల దగ్గర సైనిక విన్యాసాలు చేయడం మొదలుపెట్టాడు ఈ చర్య పరోక్షంగా జపాన్ మీద దాడి చేస్తాను అని హెచ్చరించడం లాంటిదే ఇప్పటికే జపాన్ తన హకైడో దీవుల విషయంలో చైనా నుంచి బెదిరింపులు ఎదుర్కొంటోంది తరచుగా ఈ హక్కేడు దీవుల దగ్గరికి చైనా తన ఫ్రిగేట్లను పంపించి బెదిరింపులు చేస్తోంది జపాన్కి చెందినటువంటి హక్కైడో దీవుల గురించి జపాన్ చైనాల మధ్య చాలా కాలంగా వివాదం ఉంది చైనా హక్కేడే దీవులు తమవే అని వాదిస్తోంది కానీ జపాన్ అవి మా ఉత్తర సరిహద్దు ప్రాంతమని వాదిస్తోంది నిజానికి హకైడో దీవులు జపాన్కి చెందినవే కాకపోతే జపాన్ దీవుల అన్నిట్లోనూ దూరంగా విసిరేసినట్లుగా ఉంటుంది పసిఫిక్ మహాసముద్రంలో సంవత్సరం పొడుగునా మంచుతో కప్పబడి ఉండే ఈ హకైడో దీవులలో ప్రజలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారట ఇక క్వాడ్ అనే కూటమి ఏర్పడింది పసిఫిక్ మహాసముద్రంలో చైనాని ఎదుర్కోవడానికి అలాగే భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియాలు క్వాడ్లో ఉన్న నాలుగు దేశాలు ఇప్పుడు తాజాగా రష్యా జపాన్ని బెదిరిస్తోంది దాంతో దిక్కుతోచని పరిస్థితుల్లో జపాన్ ప్రధాని హూమియో కిషుడో మార్చి నెల ఇరవై రెండున న్యూఢిల్లీకి వచ్చి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పుతిన్కి నచ్చజెపమని అభ్యర్థించాడు ఇది చాలా కీలకమైన సంక్లిష్టమైన పరిస్థితి మోదీ ప్రభుత్వానికి జపాన్తో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి అదే సమయంలో రష్యాతో కూడా మనకి మంచి సంబంధాలు ఉన్నాయి క్వాడ్ ఒప్పందాన్ని దానిలోని అంశాలని ప్రస్తావిస్తూ జపాన్ ప్రధాని కిషుడో భారత్ తమతోనే ఉంటుందని ఆశిస్తున్నాను అంటూ మెలికపెట్టేసి వెళ్ళిపోయాడు నిజమే పసిఫిక్ మహాసముద్రంలో ఏ దేశమైనా క్వాడ్ దేశమైనటువంటి జపాన్ మీద గనక దాడి చేస్తే మిగతా మూడు దేశాలు జపాన్కి బాసటగా ఉండాలి అనే క్లాజ్ ఉంది కానీ రష్యా కురిల్ దీవుల మీద జపాన్కి వ్యతిరేకంగా విన్యాసాలు చేస్తుందని మూడేళ్ల క్రితం వరకు ఎవరూ అనుకోలేదు కానీ జరిగిపోయింది కానీ జపాన్ ప్రధాని ఫుమియో కిషో అమెరికా వెళ్లకుండా నేరుగా భారతదేశం రావడం దేనికి ఉక్రెయిన్ విషయంలో అమెరికా ఈయు దేశాల వైఖరిని చూసిన జపాన్ అమెరికాని నమ్ముకోవడం కంటే భారత్ను విశ్వసించడమే మేలు అన్న భావనకి వచ్చి ఉండవచ్చు అలాగే బహుశా ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్ మోదీ మాట తప్పితే వేరే ఎవ్వరి మాట కూడా వినే స్థితిలో లేడు అన్న నిజం కూడా కావచ్చు ఏది ఏమైనా అందరూ అనుకుంటున్నట్లుగా రష్యా తన దేశహితం కోరి చేసే ఏ పని విషయంలోనైనా మోదీ కల్పించుకోరు అడిగితే సలహా ఇస్తారు అంతే జపాన్ ప్రధాని వచ్చి వెళ్ళిన వెంటనే చైనా విదేశాంగ మంత్రి వాంగి ఎలాంటి ఆహ్వానం లేకుండా భారత్ వచ్చాడు భారత్ రావడానికి ముందు పాకిస్తాన్లో జరిగిన ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ సమావేశానికి హాజరై అక్కడ కశ్మీర్ ప్రస్తావన వచ్చినప్పుడు భారత్ పాకిస్తాన్లు కలిసి కూర్చొని పరిష్కరించాలి అంటూ ఒక ఉచిత సలహా ఇచ్చి పాకిస్తాన్కి వంత పాడాడు పాకిస్తాన్ నుంచి కాబూల్ వెళ్ళి అక్కడ తాలిబాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి అక్కడ నుంచి నేరుగా న్యూఢిల్లీ వచ్చాడు ప్రధానితో పాటు జైశంకర్ అజిత్ దోవల్ గారితో చర్చలు జరిపాడు బహుశా జపాన్ ప్రధాని వచ్చిన విషయం మీద ఆరా తీయడానికి వచ్చి ఉంటాడు కానీ ఆ ప్రస్తావనేమీ లేకుండా నేరుగా లదాఖ్ దగ్గర సైన్యం మోహరింపు మీద మొమాటం లేకుండా అడిగేశారు వాంగ్ మాత్రం మన ఇరు దేశాల సైనిక శక్తిని సరిహద్దుల దగ్గర ఖర్చు పెట్టకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి అంటూ వాక్రూడ్చాడు పనిలో పనిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారిని బీజింగ్ రావాల్సిందిగా ఆహ్వానించాడు వాంగ్ ముందు సరిహద్దు సమస్య పరిష్కారం అయ్యాక చూద్దామంటూ బదులిచ్చారు అజిత్ దోవల్ కోవిడ్ వల్ల తరచూ తమ ముఖ్య నగరాలు లాక్డౌన్లో ఉండటం వలన చైనా తీవ్రంగా నష్టపోతోంది ఇలాంటి తరుణంలో భారత్తో మళ్ళీ సత్సంబంధాలు పునరుద్ధరించుకోవాలి అనేదే చైనా ఆశ అయితే ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా ఖర్చు కూడా అంతే పెద్దగా ఉంటుంది ఒకసారి పెద్ద అంతరం అనేది వస్తే దాన్ని పూడ్చుకోవడానికి ఏళ్ళకేళ్లు పడుతుంది ఎలిజబెత్ ట్రస్ బ్రిటన్ విదేశాంగ మంత్రి భారత్ రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు ఒప్పందం చేయబోతున్నది అని తెలుసుకొని సలహా ఇవ్వడానికి లండన్ నుంచి న్యూఢిల్లీ వచ్చింది మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారితో భేటీ అయ్యి దాదాపుగా నలభై ఐదు నిమిషాల పాటు చర్చల్లోని ముఖ్యాంశం ఏంటంటే రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకోవద్దు అని సలహా ఇవ్వడానికే కానీ జయశంకర్ నేరుగా ఒక్కో పాయింట్ని ఎత్తు చూపుతూ మారు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా చేశారు జయశంకర్ గారి మాటల్లో యూరోప్ ఇప్పటికే రష్యా నుంచి గ్యాస్ క్రూడాయిల్ని దిగుమతి చేసుకుంటూనే ఉంది రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసి ఇప్పటికే నెల రోజులు అవుతోంది కానీ మీరు మాత్రం మీ అవసరాల కోసం రష్యా మీద ఆధారపడ్డారు అలాంటిది మేము మా అవసరాల కోసం ఎందుకు గట్టిగా నిలబడకూడదు యూరోప్కి కావలసిన మొత్తం ఆయిల్ గ్యాస్ అన్నిట్లో కూడా యాభై ఎనిమిది శాతం రష్యా నుంచే వస్తోంది కానీ మేము రష్యాతో చేసుకోబోయే ఒప్పందం మా మొత్తం అవసరాల్లో కేవలం రెండు శాతం మాత్రమే రష్యా నుంచి కొనబోతున్నాము భారత్ తన అవసరాల కోసం గాలిస్తోంది ఎక్కడ చౌకగా దొరికితే అక్కడ కొంటుంది ఆ హక్కు మాకు ఉంటుంది మీ సలహాకి ధన్యవాదాలు జయశంకర్ సమాధానం ఈ విధంగా డిప్లొమాటిక్గా ఉంది ఎలిజబెత్ ట్రస్ట్ లండన్ వెళ్ళగానే బ్రిటన్ ప్రధాని ఒక ప్రకటన చేశాడు భారత్ తన అవసరాల కోసం తగిన చర్యలు తీసుకునే హక్కును కలిగి ఉంది అని ఏదో విధంగా భారత్కి నచ్చజెప్పడానికి బ్రిటన్ ఆపసోపాలు పడింది కానీ ఫలించలేదు మార్చి ముప్పై ఒకటిన అమెరికా నేషనల్ సెక్యూరిటీ డిప్యూటీ అడ్వైజర్ దలీప్ సింగ్ న్యూఢిల్లీ వచ్చాడు నేరుగా జయశంకర్ గారితో అలాగే అజిత్ దోవల్ గారితో సమావేశమయ్యాడు ప్రధానంగా రష్యాతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవద్దని చెప్పడానికి వచ్చాడు దలీప్ సింగ్ మాటల్లో భారత్ కనుక రష్యాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తే భవిష్యత్తులో చైనా మీ మీద దాడి చేస్తే మాత్రం రష్యా మీకు సహకరించదు వెల్ ఆ విషయం భారత ప్రభుత్వానికి బాగా తెలుసు మరి అమెరికా సైనిక పరంగా సహకరిస్తుందా రెండేళ్ల నుంచి లదాఖ్ సరిహద్దుల్లో చైనా తిష్టవేసుకుని కూర్చున్నా అమెరికా ఎలాంటి ప్రకటన చేయలేదు ఎందుకు రష్యా సహకరించవచ్చు అంటే సైనిక పరంగానే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా చైనాకి వ్యతిరేకంగా ఎలాంటి చర్య తీసుకోదు భారత్ కోసం యుద్ధం అంటూ వస్తే అటు చైనాతో పాటుగా ఇటు పాకిస్తాన్తో టూ ఫ్రంట్ వార్ చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది లోపాయికారిగా అమెరికా చైనాకి సహకరించకపోతే అది చాలు అమెరికా భారత్కి ఎప్పుడు సహకరించింది చివరికి కార్గిల్ యుద్ధ సమయంలో మనం మిరేజ్ యుద్ధ విమానాలకి జీపీఎస్ లింక్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది కానీ అమెరికా హెచ్చరికల్ని కూడా లెక్క చేయకుండా ఫ్రాన్స్ మన మిరేజ్ యుద్ధ విమానాలకి లేజర్ గైడెడ్ బాంబులని సప్లై చేసింది అప్పట్లో ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రష్యాని వదిలేసి తమ కూటమితో చేతులు కలపమని అడుగుతోంది అమెరికా సరిగ్గా అమెరికా ఎన్ఎస్ఏ డిప్యూటీ న్యూఢిల్లీ వదిలి వెళ్ళగానే రష్యా విదేశాంగ మంత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు సరే వరుసబట్టి వస్తూనే ఉన్నారు మనకి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి ఉన్న రష్యా విషయంలో తటస్థంగా ఉన్నందుకు పుతిన్ అభినందనలు తెలపమన్నారు అంటూ ప్రధాని నరేంద్ర మోదీతో మొదటి మాటగా అన్నారు ఎవరు ఈ సెర్గో లావరావ్ అనే అతను ఆయుధాల దగ్గర నుంచి ఏవైనా సప్లై చేయడానికి రష్యా సిద్ధంగా ఉంది అంటూ పుతిన్ అభిప్రాయాన్ని వెల్లడించారు పుతిన్ భారత్కి మంచి ఆఫర్ ఇచ్చాడు అది బారెల్ బ్రెంట్ క్రూడ్ ముప్పై ఎనిమిది డాలర్లకే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అంటూ రాయవారం పంపాడు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రోడ్ ధర బ్యారెల్కి నూట పదమూడు డాలర్లుగా ఉంది అంటే దాదాపుగా అరవై ఐదు శాతం డిస్కౌంట్ ఇస్తున్నాడు పుతిన్ మనకి ఉక్రెయిన్ నుండి సరఫరా అయ్యే సన్ఫ్లవర్ విత్తనాలు యుద్ధం వలన ఆగిపోవడంతో భారత్లో నూనె ధరలు రెట్టింపు ఆ లోటుని పూడ్చడానికి పుతిన్ సిద్ధంగా ఉన్నాడు అంటే ఒప్పందం జరిగిన నెల రోజులలోపే మళ్ళీ యథావిధిగా సన్ఫ్లవర్ విత్తనాల సరఫరా జరుగుతుంది రూబుల్ రూపీ మారకం విలువ లెక్కగట్టి రెండు దేశాల మధ్య ఇంటర్ బ్యాంక్ కనెక్టివిటీ కోసం విధి విధానాలను రూపొందించి దాన్ని అమలు చేసే దిశగా ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి గత నెల రోజులుగా మన దేశ ఎగుమతిదారులకి రావాల్సిన డబ్బు ఆగిపోయింది రష్యా నుండి దీనికోసం ఒక విధానాన్ని త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నారు ఇక చివరిగా రష్యాకి మన దేశానికి మధ్య జరగబోయే ఒప్పందాన్ని నిశ్చితంగా పరిశీలిస్తోంది సౌదీ అరేబియా ఒకవేళ సౌదీ కనుక చైనాతో యువాన్ దినార్ ఒప్పందం జరిగితే అది అమెరికాకు పెద్ద దెబ్బ సౌదీతో పాటుగా యుఏఈ కూడా అదే దారిలో నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రష్యాకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి ఓటింగ్ సమయంలో భారత్తో పాటుగా యుఏఈ కూడా దూరంగా ఉంది ఇది గల్ఫ్ దేశాల వైఖరిలో వస్తున్న మార్పుకి సంకేతం క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లలో డాలర్ ఆధిపత్యానికి చెల్లు వ్రాయాలంటే ముందు గల్ఫ్ దేశాల సంతకం కావాలి అది త్వరలోనే జరుగుతుందని ఆశిద్దాం అమెరికా ఏకపక్ష ధోరణికి కాలం చెల్లబోతున్నది కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసే ముందు భారత్ మమ్మల్ని అడగలేదు అని అన్న అమెరికా ఇప్పుడు రష్యాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవద్దు అంటూ రాయబారం పంపిన అమెరికా ఒకటి కాదు కశ్మీర్లో త్రీ జీ మొబైల్ నెట్వర్క్ని తాత్కాలికంగా ఆపేసినప్పుడు అది మానవ హక్కుల ఉల్లంఘన అని అన్న యూరోపియన్ యూనియన్ అదే సమయంలో చైనాలోని ఉయిఘర్ ముస్లిముల మీద చైనా చేస్తున్న అకృత్యాల్ని మాత్రం గట్టిగా అడగలేకపోయింది వాళ్ళకి చైనాతో అవసరం ఉంది ధనం లేని వాడిని వేస్యే కూడా విసర్జిస్తుంది ఆయుధం లేని రాజుని దొంగలు కూడా లెక్క చేయరు మంచి విశ్లేషణ ఇచ్చారు పార్థసారిథి గారు థ్యాంక్స్ టు హిమ్ జై హింద్